హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చెలరేగిపోతున్న కూటమి నేతలు. చంద్రబాబు పవన్ కు చిక్కులు తప్పవా? ఏపీలోని కూటమి పార్టీల కార్యకర్తలు నేతల వైఖరి మనల్ని ఎవడరా ఆపేది అన్నట్లుగా ఉంది. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చనే ధోరణి వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో వైసీపీ ఇలాంటి వైఖరితో 10% తప్పులు చేస్తే ఆ ప్రభుత్వ స్ఫూర్తితో ఇప్పుడు 10% ఓవరాక్షన్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. దీనికి అధికార పార్టీ పెద్దల వైఖరి కూడా కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో నడిరోడ్డుపై మున్సిపల్ అధికారులను పచ్చిబూతులు తిట్టారు. అయినా ప్రభుత్వ పెద్దలు ఇది సరైంది కాదని వారించలేదు. మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ కార్యకర్తలు నాయకులు పచ్చబిళ్లను తగిలించుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలని సూచించారు. అధికారులు మర్యాదలు చేస్తారని, ఒకవేళ ఎవరైనా పనులు చేసి పెట్టకపోతే వారు అంతుచూస్తారని హెచ్చరించారు. హోంమంత్రి వంగల్పూడి అనిత ఏం మాట్లాడుతున్నారో వింటున్నాం. పోలీసులు అలాగే సంబంధిత అధికారుల్లో ఇంకా ఎవరైనా జగన్ అభిమానులు ఉంటే రాజీనామాలు చేసి వెళ్లాలని పదే పదే చెబుతున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోవాలని ఆమె హుంకరిస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వం చెప్పినట్లే అధికారులు నడుచుకుంటారనే సంగతి ఆమెకు తెలియదని అనుకోలేం. కానీ నిత్యం పోలీస్ సిబ్బందితో ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2 రోజుల క్రితం రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత ఓ ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించారు. ఆమె వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఏకుండూరు మండలం ఖమ్మంపాడులో వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి కుటుంబం అక్రమంగా భవనం నిర్మిస్తోందంటూ ఎమ్మెల్యే కొడికలపూడి శ్రీనివాస్ ఏకంగా పొక్లైన్ బుల్డోజర్తో వెళ్లారు. కొంత భాగం ధ్వంసం చేశారు. పోలీస్ రెవెన్యూ అధికారులు వద్దని వారిస్తున్నా ఆయన వినకుండా చట్టాన్ని తనే చేతుల్లోకి తీసుకుని జాతీయ రహదారిపై సినీ పక్కీలో ఆయన చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు నాయకులు అధికారం చేతిలో ఉందని, తమనెవరూ నిలవరించలేరనే లెక్కలేనితనంతో విర్రవిగుతున్నారనే చర్చకు తెరలేసింది. పోలీసులు కూడా చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా టీడీపీ కార్యకర్తలు నాయకులు ఆగడాలను అడ్డుకుందామని అనుకున్నా వైసీపీ ముద్ర వేసి వేధింపులకు పాల్పడతారనే భయం పోలీసులు రెవెన్యూ ఇతర శాఖల అధికారుల్లో కనిపిస్తోంది. అందుకే చాలా త్వరగానే కూటమి ప్రభుత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.